నిస్సారమైన పుస్తక పఠనం జీవితాన్ని అర్థరహితం చేస్తుంది బాబా తన భక్తులకిచ్చిన ఉపదేశాలు చాలా సూటీగా తేలికగా అర్థమవుతాయి అయితే వాటిని మనం స్వంత తెలివితేటలతో క్లిష్టంగా మార్చుకుంటాం దానికి కారణం మనిషి ఎప్పుడూ తాను విజ్ఞానవంతుడననే అనుకోవటం మనం అహంకార ప్రభావానికి లోబడి బాబా మాటలు పెడచేవని పెట్టి నిస్తారమైన పుస్తక పఠనంతో జీవితం అర్ధరహితం చేసుకుంటాము బాబా చెప్పిన విషయాలను సరిగ్గా అర్థం చేసుకొని వారు కొందరైతే మరికొందరు వాటిని విపరీతార్థాలు జోడించుకొని ఇవి మేము పాటించలేం అంటారు ఒక భక్తుడు బాబా చదువుకోలేదన్న అహంకారంతో తన పుస్తక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తే బాబా ఆ పుస్తకంలోని విషయం గురించి ప్రశ్నించారు అతను జవాబు చెప్పలేకపోయాడు అప్పుడు బాబా అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పారు ఆత్మోన్నతి కోసం ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి బాబా ఉపదేశాలు ఆచరణలో పెట్టాలి ఇవి మనకు మార్గదర్శకం అవ్వాలి అని అప్పుడు స్వ సృష్టి సమదృష్టి ఏర్పడుతుంది మనకంతా తెలుసునన్న భావం పోతుంది ప్రపంచ జ్ఞానం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పది అనన్య భక్తి శ్రద్ధలతో సద్గురు అయిన బాబాను సేవించి ఆ జ్ఞానాన్ని బాబా అనుగ్రహంతో రిక్తపాటులో పొందవచ్చు అతి సులభ రీతిలో సన్మార్థాన్ని చూపే ఆధ్యాత్మిక గ్రంథాలు లభిస్తున్నప్పుడు మనం ఇతర పుస్తకాలు చదువుతూ అమూల్యమైన సమయం వృధా చేయకుండా బాబా చెప్పిన సూత్రాలు పాటిస్తూ బాబా ఉపదేశ సారాన్ని ఆస్వాదిస్తూ ఆచరిద్దాం పుస్తకం యొక్క విలువ తెలుస్తుంది